లైట్ని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవి యార్డ్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు కదా. అసలుంటి కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతుంది. కాంగ్రెస్ వల్ల అదృష్టమయ్యా, వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండే వాళ్ళకు. ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అన్ని రెడీమేడ్ చేసి పెట్టారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, 130 ఏళ్ళ చరిత్ర వాళ్ళది, 56 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళ భారతదేశాన్ని. వాళ్ళు అట్లా అనుకుంటలేరు, మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు. ఏదో కొత్తగా ప్రాంతీయ కొత్తగా పార్టీ వచ్చింది, కొత్తగా తెలంగాణలో గెలిచినాము, కొత్తగా మేమే వచ్చినాము, కొత్తగా మేమే చేస్తున్నామని అనుకుంటున్నారు. అయ్యో రామా, అదేదో శాస్త్రంలో చూడది, సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు. అసలుంటి కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాం? వాళ్ళు ఏం చేయలేదు దేశంలో, ఏం చేశారు దేశంలో? 28 రాష్ట్రాలలో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్. దేశంలోనే ఏదైనా అభివృద్ధి చేసిందంటే, నంబర్1 రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్. ఇవన్నిటి పెట్టుకొని ఏదో యూట్యూబ్లల్లో, వాట్సాప్లల్లో ఆరు గ్యారంటీలు ఉన్నావా, ఏ గ్యారంటీలు ఉన్నావు అన్నావు, వచ్చినావు, ప్రభుత్వం ప్రజలు నిన్ను కోరుకున్నారు, మేము కూడా స్వీకరిస్తున్నాం, మేము కూడా రిసీవ్ చేసుకున్నాం, రండి. మీదేదో చెప్పు, పొద్దుందాకా మినీ క్యాబినెట్ మీటింగ్లే, మినీ డిస్కషన్లే, రోజు చర్చలే, కానీ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. నువ్వు ఎందుకు ఇంత డిస్కషన్లు, ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ మీద, ఎందుకు 6 గ్యారంటీల మీద ఫామ్ నింపింది అన్నావు? ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర? ఆల్రెడీ 2000 పింఛన్ పడతలేదా? వాళ్ళకే ఒట్టు 4000. ఆల్రెడీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఒట్టు గ్యాస్ సిలిండర్ 500కే. ఇవన్నీ ఎవడు ఆపుతున్నాడు? ఎవరిని ఆపుతున్నామా? ఇంత పెద్ద నెత్తువాళ్ళు కొట్టుకున్నాడు, ఎందుకు డిస్కషన్? ఆల్రెడీ రైతు బంధు పడతానే ఉంది కదా, వాళ్ళకే ఒట్టేసే పైసలు. అన్ని గిక్కొని పోయారు, అన్ని ఊడ్చుకొని పోయారు. అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము, మేమే ఉంటామనుకున్నాము. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరేట్ కట్టాము, యాదగిరి గుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము. ఇవన్నీ చేస్తే అప్పులు కావా? సంసారం పనిచేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా? మీకు అన్ని బంగారు, అవి ఏం బిందెలు, లంక బిందెలు పెట్టిపోయేడుది ఉండే ఆవిలకు, వీళ్ళు దబదబాలకెళ్ళి తోడుకుంది రా లంక బిందెలు. ఇదా ఏంది? మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినామా? మేము మా సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మామూలు అభివృద్ధి కాదయా, ఊరూరికి 3 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము. నీకు 46 చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్లే చేసినాము. అది ఎవరన్నా చేసిరా? ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి? ఎక్కడ లేదు. మన కేసీఆర్ చేసిండే. ఇలా ఐరన్ పట్టుకొని పాతాళంలో దొక్కుతాం, భూతాళంలో దొక్కుతాం, 100 మీటర్ల ఏంది అది? ఒక సీఎం ఉంది, సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు, దోసుకున్నాడు, ఏదైనా స్కామ్లలో పట్టుబడ్డాడు, అన్ని స్కాములు చేసినాడు, కోట్ల రూపాయలు సంపాదించినాడు. ఇల్లు లేదయా? ప్రగతి భవన్లకి 5:30కి ఓడిపోతుందని తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు, ఆ పాతింట్లోకి పోయిండు ఒక సీఎం. ఎంత ఇది లెక్క, ఇంత గొప్ప మహాత్ముడు. వాళ్ళకి ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టించింది? అది ప్రభుత్వ భవనం. అది ఇలా ఉంటాడు, ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోలే అప్పుడే. దానికి రకరకాలు చెప్పారు, దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి, ఈ అద్దాలు ఉన్నాయి, ఇవ్వదు అవి ఉన్నాయని. ఎవరికోసం? ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం కూడా? మేము వద్దనమా? ఇలా సెక్రటరీలో పోయి కూర్చుంటలేరా? అది మా సొంతం భవనమా? అది సెక్రటరేట్ ప్రజల భవన్, ప్రజల కోసం కట్టించినాం. ఏదో ఒక రేకులు వీకేసి, ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం. చేయి దర్బార్, వచ్చిన తీసుకో, కంప్లైంట్స్ అన్నీ రిసీవ్ చేసుకో, వాళ్ళన్నీ క్లియర్ చేయి. మేము వద్దంటున్నామా? ఒక్కటి క్లియర్ చేసుకో, తీసుకునేదే కానీ క్లియర్ చేసేది లేదు. ఇంకెప్పుడు చేస్తాం? 4 ఏళ్ళ దాకా రూపాయి క్లియర్ చేయరాదు, ఒక్క స్కీమ్ కూడా ఇయ్యరు, 6 గ్యారంటీ లేవు, ఏమి లేదు. ఉత్తమ ఆటలు నువ్వు ఇచ్చటానికి మనసు ఉంటే జరిసే బట్టలు ఆన్లైన్లో కొట్టేయచ్చు. ఏముందని పెద్ద సుతారమా? అది అడ్మినిస్ట్రేషన్ రావాలి, అది కేసీఆర్కే ఉంది అడ్మినిస్ట్రేషన్. దిమాక్ ఉండాలి, పరిపాలన వ్యవస్థ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి,
డబ్బులు డబ్బులు లేకున్నా సంసారం నడిపించేటోళ్ళు లేరా? అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది, డబ్బు నుండే చేసిండా, లే మీరు గెలుస్తారని అప్పులు చేసి పెట్టిండా? అవన్నీ కూడా అభివృద్ధి కోసం, ప్రజలు అంతా గుర్తుపడుతున్నారు. కాబట్టి మేమేమో ప్రజలు తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతోటి మాకు మొత్తం 16 సీట్లు భారీ మెజార్టీ, ఎందుకంటే ప్రజలు గెలిచిపోయింది. ఈ అప్లికేషన్లు, ఈ తుతుంబాలు, ఇదంతా అంబకు, ఇవన్నీ మీటింగులు, ఇవన్నీ వస్తున్నాయి. రెండు ఇచ్చినాం, రెండు ఇచ్చి ఏం చేసారు? బస్సులలో మహిళలు కూర్చుని పెడితే కొట్లాడుకుంటారా అక్కడ బస్సులలో? ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు పంచాదే, మహిళలు పంచాదే, ఎక్కతానే పంచాదే, దిగతానే పంచాదే, ఏంటి అది? ఇది అడ్మినిస్ట్రేషనా? మీరు పెద్ద పథకం, అది గొప్ప పథకం ఆర్టీసీది. అరే ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపిండు, ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ గెజిటెడ్ చేసి విడిచిపెట్టిండు. అది కేసీఆర్ ఇచ్చిండ, ఎవరు చేయలేరు. ఒక్కొక్క స్కీమ్, ఒక్కొక్క పథకం మామూలుది కాదు, ఎవరు చేయలేరు. కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు, కాంగ్రెస్ 10 ఏళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా. ఇలా ఇక నీళ్ళు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, ఏదో కొత్తగా వచ్చినట్టు, ఏదో కొత్తగా స్టైల్, కొత్త సినిమా వచ్చినట్టు, ఏదో అందులో అద్భుతాలు ఉన్నట్టుగా, వాళ్ళే చేస్తున్నట్టుగా, మేమంతా మోసం చేసిపోయినట్టుగా. సరే ఏమేం చేసుకున్నాం? నోరు కట్టుకున్నాం, పంచా కడుపు చంపుకున్నాం, కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం. రోజు మా ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంట్ రాలేదు, ఇట్లా రెప్ప కొట్టే లోపల కరెంటు పోలేదు. ఇప్పుడు ఏమన్నా కరెంటు పోతుందా? కాంగ్రెస్ వచ్చిందా? ఒక్క స్కీమ్ లేదు, ఒక రైతు బంధు లేదు, ఏమి లేదు, వేసేదే లేదు, మాట లేదు. రోజు బాబు తిరుగుతున్నారు. ఊరిని మేము ఏం తప్పు చేసినాము? ఏం మోసం చేసినాము? ఎవరికి అన్యాయం చేసినాము? హైటెక్ సిటీ దిక్కు పో, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని బ్రిడ్జులు, ఎంత లెక్క, ఏ ఊరికి పో, నా మేడ్చల్కి రా. రోడ్డు లేని గ్రామం లేదు. ప్రతి ఊరికి పో, చెట్ల పడితే రోడ్ల పడితే అంతా ఇప్పుడు ఇంకా నీళ్ళు కూడా పోయలేరు వీళ్ళు. ఎక్కడ ఎన్ని నర్సరీలు, ఎన్ని చెట్లు, ఎంత గార్డెన్లు, ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ, అసలు ఎవ్వరు కాదు, ఎవ్వరు ఊహించలేని అన్నీ కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్. గొప్ప మహాత్ముడే ఆయన, మహాత్మే గాంధీ లెవెల్ మనిషి. ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అయ్యి, అరే మీరు పరిపాలన చేయండి, మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన గ్యారెంటీలకు ఏదైనా చెయ్యండి, పైసలు వేయండి, దానికోసం ఆలోచన చేయండి. పైసలు ఎట్లా చెప్తాం, ఏం చేద్దాం, దానికోసం చేయండి. కానీ అది ఇచ్చేది లేదు, సత్యం లేదు, కానీ పొద్దుందాకా చెప్పేదే చెప్పేదే, తిట్టేదే తిట్టేదే. ఇది పద్ధతి కాదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు. మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం, మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొద్దు కూడా కొట్టడం, మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం. ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓటు వేయాలనో సరిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషన్ చేసి, డెవలప్మెంట్ చేసి, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసారు కాబట్టి దాన్ని కాలి మీరు మెయింటైన్ చేస్తే సార్, దాన్ని ఏం వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా? వీళ్ళు ఆన్లైన్లో నెల నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే కాదు, రైతు బంద్ వేసుకుంటూ పోతే అయితే దళిత బంద్ అది మన అవైతే బంద్ చేశారు అని కేసీఆర్ కిట్టు ఉన్నాయి, అన్నీ బంద్ చేసి పెట్టింది. దళిత బంద్ లేదు, ఏది లేదు, బీసీ బంద్ లేదు, ముస్లిం బంద్ లేదు, ఉన్న బంద్లని బంద్ చేశారు. మీరు చెప్పిన 6 బంద్లే అవి వేసే చాలు, ప్రజలు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది, వాళ్ళకి ఏమైపోయింది డౌటు? ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైంది వాళ్ళకు. అందుకే ఎవరు 1000 అప్లికేషన్లు పోతే 200-300 కూడా తెచ్చిస్తలేదు, ఎందుకంటే భయం. ఇప్పుడు 10 ఏళ్ళ కింద నువ్వే తీసుకున్నావు అప్లికేషన్ పెట్టుకున్నావు, నీకు వైట్ కార్డు ఉండే, రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది అప్పుడు. అప్పుడు 10 ఏళ్ళలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో, ఇంత ఇల్లు కట్టుకున్నావు, కారు మోటార్ సైకిల్ కొనుక్కో, ఇప్పుడు అదాన్ని నింపితే ఆయన తుస్సుమంటుంది. 6 గ్యారెంటీలు రావు, ఏ ఉన్నది కూడా మిగుతుంది, పాస్ కూడా మిగుతుంది. అదే అది ఏదో ఉన్న కానీ కూసేసుకుంటే అదే ఇంకో కానీ మూక పోయినట్టు. ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అయిపోయా తుస్సు. అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక్కొక్క ఊర్లో ఎంత అభివృద్ధి, ఎంత పంటలు, ఎంత లెక్క, ఎంత నీళ్లు, ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి పరిపాలన, ఎంత అడ్మినిస్ట్రేషను, అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది. హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ, అక్కడ కేసీఆర్ లేనిది కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీతోటి మా మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ది అయితే భారీ మెజారిటీ, ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు, కొందరు అంటుండొచ్చు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని, బీజేపీకే పని, కాంగ్రెస్కే పని. కాంగ్రెస్ తోటి బీజేపీతోటి ఏమి కొట్లాడారు వాళ్ళు? ఏం తెచ్చారు?
వాళ్ళు బీజేపీ ఉందా? వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప, అచ్చంతలో పంచుతున్నారు తప్ప, ఏదన్నా ఇచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి? ఒక్క స్కీమ్ చెప్పుడు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పుడు, ఏదన్నా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా, మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండా, ఒక్కటి చెప్పుడు ప్లీజ్. నాకైతే తెలియదు, మరి మనం తెచ్చిండొచ్చు, చాలా పైసలు తెచ్చిండొచ్చు, ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు. ఒక్కటన్నా వాళ్ళ పేరు మీద, పదేళ్ళల్లా వాళ్ళు పదేళ్ళు ఉన్నారు, మనం పదేళ్ళు ఉన్నాం, ఒక్కటి ఇలే వాళ్ళదైపోయింది. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటా పోతేనే ఉన్నాడు బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఎన్ని రాష్ట్రాలున్నాయి? ఇప్పుడు రెండు. ఏదేది? కర్ణాటక, తెలంగాణ. మోడీ మన ప్రైమ్ మినిస్టర్ వస్తుంటాడు, మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తాడో మీకు కూడా తెలుసు కదా. అట్లా ఇప్పుడు ఈ పదేళ్ళు అయ్యి మూడోసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడనుకో, ఈ ఐదేళ్ళలో ఎన్ని రాష్ట్రాలు కొట్టుకొచ్చినాడు ఆయన? మీరు చెప్పకపోతే నాకు లెక్కరా, మీరు చెప్ప, 8 రాష్ట్రాలు కొట్టేశాడు ఆయనకి, ఈ మూడో లెక్కరా. కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళకి పర్ఫెక్ట్గా ప్రజలలో ఉండుండ్రి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం, కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం, మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం, కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తాడు, ఆ ప్రజలే చూస్తారు, తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు పార్టీ కార్యకర్తల తన అన్ని వ్యూలు తీసుకున్నారు అంత ఏరియాకి వెళ్ళి, అట్లనే 17 పార్లమెంటరీ దాంట్లో 16 కూడా అయిపోయినాయి, రేపు 4-5 ఉన్నట్టుంది ఫైనల్. అయిపోయినాక సీఎం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు. మళ్ళా అధిష్టానం ఆదేశం చేస్తే ఏది చేస్తే, వాళ్ళు ఏది చెప్తే, ఇప్పుడు అధిష్టానం చెప్పింది అనుకో సీఎం కేసీఆర్, మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బాల్య దుంకుమని జిల్లా అధ్యక్షుని, అది పార్టీ కదనే, జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మల్లారెడ్డి కొడుకు, మల్లారెడ్డి కొడుకు కోడలు అని మీకు రకరకాల డౌట్స్ ఉన్నాయి, మీకు ఆ డౌట్స్ అని వద్దు. చెవెళ్ళ అంటే సిట్టింగ్ కదా, సిట్టింగ్ ఎంపీ అయినా చెవెళ్ళ డిసైడ్ అయిపోయింది ఉండవచ్చు, మేబీ నాకు ఐడియా లేదు. ఇంకా లోపల చాలా డిసైడ్ అయినాయా? నాకు ఐడియా లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, మెదక్ చాలా పెద్ద ఎత్తున ఉంది, మీరు చెప్తే షాక్ అవుతారు, నాకు తెలిసినవి కూడా చెప్తే మళ్ళీ మీరు షాక్ అవుతారు, అందుకే కొన్ని చెప్పాం తర్వాత చెప్తాను.